ముందంజలో ఉన్న పెద్ద ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని పెద్ద ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తెరపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తాయి. రాత్రి వేళ పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు పోతంశెట్టి వెంకట మురళీ మోహన్ గారు. అంతేకాకుండా ఒకే చోట సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణాలకు 75 సెంట్లు ప్రభుత్వానికి స్థలదానం చేసి గ్రామస్తులు అందరి మన్ననలు పొందుతున్నారు ఈ సర్పంచ్ పోతంశెట్టి సీతారామమ్మ గారి కుమారుడు పోతంశెట్టి వెంకట మురళీ మోహన్ గారు. జెండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకులు మార్చినది ఆ పులిరా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారురా తప్పక చెడలు. పేదోడి కంచౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల మేడల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. చేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తావు, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం. వైసీపీ జెండన ఎగరేస్తావు నీ పత్తు అనగోరిన గుండెతో అన్నా. ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నా, గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకులు మార్చినది ఆ పులిరా. ప్రకాశం జిల్లా
జిల్లా దర్శి మండలంలోని పెద్ద ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోతంశెట్టి సీతారామమ్మ గారి కుమారుడు పోతంశెట్టి వెంకట మురళీ మోహన్ గారు మాట్లాడుతూ, తాము 2021 వైసీపీ పార్టీ తరఫున గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్న నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో ఎన్ఆర్ఐజిఎస్ జీజీఎం సీఎండిఎఫ్ ఎంపీ గ్రాంట్ జెడ్పీ గ్రాంట్ పిఆర్ఐ గ్రాంట్ నాడు నేడు నిధులతో గ్రామంలో 70 లక్షల వ్యయంతో చిన్న ఉయ్యాలవాడ పెద్ద ఉయ్యాలవాడ కృష్ణాపురంలలో అంతర్గత సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు నిర్మాణాలు 60 లక్షల వ్యయంతో కల్వర్ట్స్ నిర్మాణం 40 లక్షల వ్యయంతో జిఎస్పి రోడ్ గ్రావెల్ రోడ్ నిర్మాణాలు 15 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్ నిర్మాణం 15 లక్షల వ్యయంతో చిన్న ఉయ్యాలవాడ పెద్ద ఉయ్యాలవాడ కృష్ణాపురంలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణాలు 50 లక్షల వ్యయంతో మూసీ నదిపై బ్రిడ్జ్ నిర్మాణం 40 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం 21,80,000 వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం 20 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం 18 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ నిర్మాణం 18 లక్షల వ్యయంతో బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణం 5 లక్షల వ్యయంతో సైడ్ కాలువలు నిర్మాణం 5 లక్షల వ్యయంతో డీ బోరు నిర్మాణం 6 లక్షల వ్యయంతో చేతి బోరింగ్లు వేయించారని 2,60,00,000 వ్యయంతో కృష్ణాపురం నుండి పెద్ద ఉయ్యాలవాడ వరకు టిఎస్ పురం టు చిన్న ఉయ్యాలవాడ వరకు తార్ రోడ్డు నిర్మాణాలు 13 లక్షల వ్యయంతో ఎంపీ స్కూల్ కు మరమ్మతులు ఆధునీకరణ చేశారని సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్స్ జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని ఇంకా గ్రామంలో సర్పంచ్ పోతంశెట్టి సీతారామమ్మ గారి కుమారుడు పోతంశెట్టి వెంకట మురళీ మోహన్ గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4 జీనియస్ తో వివరించారు. నా పేరు పోతంశెట్టి వెంకట మురళీ మోహన్. 2021 పెద్ద ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా అమ్మగారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేయటం జరిగింది. 75 లక్షలతో ఎన్ఆర్జిఎస్ నిధుల నుంచి సిమెంట్ రోడ్లు కాలువలు వేయటం జరిగింది. పెద్ద ఉయ్యాలవాడలో 30 లక్షలతోటి చిన్న ఉయ్యాలవాడలో కాలువలు రోడ్లు వేయటం జరిగింది. కృష్ణాపురంలో వచ్చేసి 10 లక్షలతోటి సీసీ రోడ్ ఎస్సీ కాలనీకి వేయటం జరిగింది. చిన్న ఉయ్యాలవాడ పెద్ద ఉయ్యాలవాడ కృష్ణాపురంలో 80 లక్షలతోటి మట్టి మరుగు రోడ్ల కింద ఎన్ఆర్జిఎస్ నిధుల నుంచి కలవట్లు గ్రావెల్ రోడ్లు వేయటం జరిగింది. పెద్ద ఉయ్యాలవాడ చిన్న ఉయ్యాలవాడ కృష్ణాపురంలో వాటర్ ప్లాంట్లు 3 ఊర్లలో వేయడం జరిగింది. పోతే జీజీఎంపీ కింద 20 లక్షలతోటి సైడ్ కాలువలు చిన్న ఉయ్యాలవాడ పెద్ద ఉయ్యాలవాడ కృష్ణాపురం 3 ఊర్లలో వేయటం జరిగింది. సచివాలయం 40 లక్షలతోటి నిర్మాణం జరిగింది. హెల్త్ సెంటర్ కూడా 20,50,000తోటి జరిగింది. గ్రంథాలయం 18 లక్షలు బిఎంసీ 18 లక్షలు 21,80,000తోటి బార్బీకే 5 బిల్డింగ్లు ఇక్కడే కట్టడం జరిగింది. ఇంటిగ్రేట్ కాంప్లెక్స్లో లాగా ఇక్కడ చేయడం జరిగింది. ఈ 5 బిల్డింగ్లకు కూడా స్థలం సొంత నిధులతోటి నా సొంత స్థలంలోనే ఇవ్వడం జరిగింది. 5 లక్షలతోటి పెద్ద ఉయ్యాల వాళ్ళు డీప్ బోర్ నిర్మాణం జరిగింది. 6 లక్షలతోటి చేతి పంపులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2,60,00,000తోటి కృష్ణాపురం నుండి పెద్ద ఉయ్యాలవాడికి టిఎస్ పురం నుండి చిన్న ఉయ్యాలవాడికి బీటీ రోడ్లు కూడా కృష్ణాపురం నుండి పెద్ద ఉయ్యాలవాడికి వేయడం జరిగింది. పూర్తయింది. టిఎస్ పురం నుండి చిన్న ఉయ్యాలవాడికి జిఎస్పి తోలారు, బీటీ వేయాల్సి ఉంది. నాడు నేడు కింద రీమోడలింగ్ పెద్ద ఉయ్యాలవాడ స్కూల్లో 13 లక్షలతోటి టాయిలెట్స్ స్కూలు వస్తువులు మొత్తం తేవడం జరిగింది. పెన్షన్లు కానీ ఏ నిధులు కూడా పార్టీలకు అతీతంగా 3 ఊర్లలో ఇవ్వడం జరిగింది. నవరత్నాలు కానీ విద్యాదీవెన కానీ రైతు భరోసా కానీ పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ కార్యక్రమం కూడా డైలీ చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాలలో కూడా ఈ 3 ఊర్లని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాం. ఏ పనులు ఉన్నా కానీ మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేస్తాం. సర్పంచ్ పోతంశెట్టి సీతారామమ్మ గారి కుమారుడు పోతంశెట్టి వెంకట మురళీ మోహన్ గారు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ పోతంశెట్టి సీతారామమ్మ గారి కుమారుడు పోతంశెట్టి వెంకట మురళీ మోహన్ గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4 జీనియస్ తో వివరించారు. పెదయ్యవాడ గ్రామం. మేము ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మాకు పోవటానికి దారి లేదు. మూసి వచ్చిన కాడి నుంచి మన మత్తిశెట్టి వేణుగోపాల్ గారు ఆశ్రయంతో
మాకు ఒక బ్రిడ్జి ఏర్పాటు చేశాడు. మన సర్పంచి పోతంచెట్టి మురళయ్య గారు ఆయన తరపున సచ్చాలయం కానీ ఇంక రోడ్లు కానీ గట్టెర్లు కానీ ఏది కొరవ లేకుండా మనకి పని మంచిగానే చేపించారు మా సర్పంచ్ గారు. ఆ మధ్య చెట్టు మనకి ఏ డౌట్ లేకుండా మీకు ఏ పనులు కావాలనో కోరుకోండి, ఆ పని మీకు డౌట్ లేకుండా నేను చేపిస్తాను, నేను నన్ను చెప్పు అని ఆయన కూడా మాకు ధైర్యం ఇచ్చాడు. అదే రకంగా మాకు ఎలాంటి బాధ లేకుండా పనులు మాత్రం ఏ కోరిక లేకుండా పనులు మాత్రం మంచిగా చేశారు మా సర్పంచ్ గారు. పి రోజారం పెదవయ్యాలవాడు మాది. ఈ 5 సంవత్సరాల్లో సర్పంచ్ని పోతం చెట్టు మళ్ళీ మోహన్. ఈ 5 సంవత్సరాల్లో మాకు బాగానే జరిగిందండి. మెయిన్ మాకు ప్రాబ్లం బ్రిడ్జి, ముసి మీద బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ అయింది. ఈ గవర్నమెంట్ స్కూలు, రైతు భరోసా ఇవన్నీ 2-3 ఎకరాస్ ఇచ్చేసారు ల్యాండ్. ఆర్బీకే మిల్క్ ప్రాసెస్ యూనిట్, హాస్పిటల్, గ్రావెల్స్, కల్వర్ట్స్, 8-9 కల్వర్ట్స్, ఈ డ్రైనేజెస్, ఎంటైర్ డ్రైనేజెస్ కవర్ చేశారు త్రూ అవుట్ ఏరియా. ఈ పవర్ ట్యాంక్స్ ఫరాలు ప్రతి ఏరియాకి ట్యాంక్స్ ఫరాలు ఇచ్చారు. రాగునీరు ఫెసిలిటీ పాస్ట్ 5 ఇయర్స్ కంటే ప్రీవియస్ టర్మ్ కంటే ఈ టర్మ్ బాగానే చేశారు మా సర్పంచ్. నా పేరు నాగమల్లేశ్వరరావు, పెద్దవేలడ గ్రామం. మా సర్పంచి పోతం శెట్టి మురళి, వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ, వాళ్ళ అమ్మగారు సీతమ్మ గారు సర్పంచ్, ప్రజెంట్ సర్పంచ్. బ్రహ్మాండంగా చేశారు వాగు మీద. అది వరకు 20-30 సంవత్సరాల నుంచి వాగు మీద బ్రిడ్జి లేదన్న, వాగు మీద బ్రిడ్జి లేకపోయినా ఆయన ఆధ్వర్యంలో బ్రిడ్జి కూడా వేశారు. ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్లు ఉన్నాయి, అవి కూడా నిదానం చేసేస్తారు. ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ పరిపాలనలో మేము చల్లటి మరిచెట్టు నీడ కింద ఉన్నట్టు ఉన్నాం. నా పేరు మీరాబి, మాది పెద్ద ఉయ్యాలవాడ. మా సర్పంచి అన్ని పనులు బాగానే చేశారు, మాకు పథకాలు అన్నీ బాగానే అంది. సిమెంట్ రోడ్లు, బోర్లు, కాలువలు అన్నీ చేశారు. వాటర్కి కూడా ఇబ్బంది లేదు, అన్నీ బాగానే చేస్తున్నారు.